Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వాటమి తెచ్చిన భయంతో చంద్రబాబు ఏం చేస్తున్నారో తెలుసా? చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేనంత ఇటీవల కాలంలో తగ్గుతున్నారు. వచ్చే ఎన్నికలలో ఆయనకు గెలుపు అవసరం, పార్టీ మనుగడకు కూడా అత్యవసరం. అందుకే చంద్రబాబు తన ఈగోను పక్కన పెట్టి ఈ 3 ఏళ్లలో కొంత వెనక్కి తగ్గుతున్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తన ఆధీనంలోకి తీసుకున్న తరువాత ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఈసారి మాత్రం ఆయనలో బయటకు కనపడని భయం కనిపిస్తోంది. వాటమి అనే పదాన్ని ఆయన ఊహించుకోలేకపోతున్నారనిపిస్తోంది. అందుకే ప్రతి సందర్భంలో ఆయనలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా చంద్రబాబు డోంట్ కేర్ అనే ధోరణిని వ్యవహరించారు. 2004 నుంచి 2014 వరకు ఆయన అధికారానికి దూరంగా ఉన్నా ఆయనలో ధైర్యం చెక్కు చెదరలేదు. నేతలు పార్టీని వేడి వెళుతున్నా పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో పవర్ను సొంతం చేసుకోగలిగారు. చంద్రబాబు విజయానికి బీజేపీ జనసేన మద్దతు అన్న కారణాలను పక్కన పెడితే ఆయన సమర్థత విజన్ను చూసి ప్రజలు ఓటేశారనే చెప్పాలి. ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా లెక్క చేయలేదు. హరికృష్ణను పక్కన పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ను కూడా 2014 ఎన్నికలలో ప్రచారానికి ఆహ్వానించలేదు. తాను ఒక్కడే అనుకున్న ప్రకారం ముందుకు వెళ్లారు. తన వియంకుడు బాలకృష్ణను మినహాయించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను పట్టించుకోలేదనే చెప్పాలి. కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించారు తప్పించి మరో ఆలోచన చేయలేదు. కానీ 2019 ఎన్నికలలో వాటమి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఆలోచనల్లో మార్పు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం పెట్టే టార్చర్కు ఆయన తగ్గక తప్పడం లేదు. ఎన్టీఆర్ కుటుంబాన్ని దరి చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తాను పార్టీని చేతుల్లోకి తీసుకున్న నాటి నుంచి శత్రువుగా భావించే దగ్గుబాటి కుటుంబానికి కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య ఒక వివాహ వేడుకలో కలిసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఆప్యాయంగా పలకరించారు. ఇటీవల ఆయనకు గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరితే వెళ్లి పరామర్శించి వచ్చారు. తనకు తొలి నుంచి శత్రువుగా ఉన్న దగ్గుబాటిని దగ్గరకు తీసుకునే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ను కూడా త్వరలో వెళ్లి కలిసే అవకాశం ఉంది. పార్టీలో చోటు ఇవ్వకపోయినా ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఏ ఒక్కరూ తనకు వ్యతిరేకం కాకూడదన్న ధోరణిని చంద్రబాబు ఈ మధ్యకాలంలో ప్రదర్శిస్తున్నారు. రానున్న కాలంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను పార్టీ ప్రచారానికి వినియోగించుకునే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నట్లు కనపడుతోంది. అందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా మినహాయింపు కాకపోవచ్చు. ఆయన దగ్గరకు స్వయంగా చంద్రబాబు వెళ్లి ప్రచారానికి రావాలని కోరే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ప్రతి చోట టీడీపీ కార్యకర్తల నుంచి జూనియర్ నినాదం వినిపిస్తుండడం ఇందుకు కారణం కావచ్చు. అందుకు జూనియర్ అంగీకరిస్తాడా లేదా అన్నది పక్కన పెడితే చంద్రబాబు ప్రయత్నాలు ఆ దిశగానే సాగుతున్నాయన్నది వాస్తవం.